గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కరోనాతో మృతి చెందడంతో శ్మశానంలోకి గ్రామస్తులు రానివ్వకపోవడంతో భార్య మృతదేహం వద్ద భర్త కన్నీటి పర్యంతమయ్యాడు. సత్తెనపల్లి హిందూ శ్మశాన వాటికలో వావిలాల ప్రజ్వలన సాయంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ యాసి కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సత్తెనపల్లి మండలంలో నందిగామ గ్రామానికి చెందిన రెంటపాళ్ల జయప్రద 4 రోజులుగా అనారోగ్యం పాలైంది. కోవిడ్ అన్న అనుమానంతో పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైంది. శనివారం ఉదయం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు ఆటోలో తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో జయప్రద మృతి చెందింది. దీంతో భర్త ప్రసాద్ రావు నందిగామ యాసి కాలనీలోని శ్మశాన వాటికకు మృతదేహాన్ని తీసుకువెళ్లాడు. కోవిడ్ కారణంగా చూపి శ్మశాన వాటికలో కరణం చేసేందుకు స్థానికులు అంత్యక్రియలకు అభ్యంతరం చెప్పారు. తీవ్ర ఆవేదనతో భార్య శవంతో భర్త శ్మశాన వాటిక ముందు బోరును వెలిపించాడు. వావిలల ప్రజ్వలన సంస్థ సాయం కోరడంతో మృతదేహాన్ని సత్తెనపల్లి హిందూ మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. मतलब पैक है.